సిరిసిల్ల నియోజకవర్గంలో పేదరికం అనుభవిస్తున్న నేతన్నలను ఆదుకునే విధంగా పద్మశాలి బంధు పథకం అమలు చేసి నేతన్నల కష్టాలు తీర్చాలని సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ కు రాజకీయ జన్మనిచ్చిన సిరిసిల్ల నియోజకవర్గంలో పద్మశాలిలకు ఎంతో మేలు చేస్తున్నామని చెప్పడమే తప్ప ఏమీ చేయడం లేదని రాష్ట్ర పద్మశాలి కుల ప్రముఖులు దేశ రాజధాని ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం మేలుకొని నేతలకు న్యాయం చేసే విధంగా పద్మశాలి బంధు పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్వాతంత్ర దినోత్సవం వరకు ఈ పథకాన్ని అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని లేని పక్షంలో ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టాల్సి వస్తుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్థికంగా వెనుకబడినటువంటి వారికి చేయితనివ్వాలని సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ అన్నారు. స్వాతంత్ర దినోత్సవం లోపల తప్పనిసరిగా పద్మశాలి బంధు పేరు మీద నేతలకు ఇవ్వాల్సిందే. ఇవాళ రోడ్డు మీద రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయం కోసం రాజధానిలో రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి, పద్మశాలకు దాపరించినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తా ఉన్నది. మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా 15 ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం లోపల మీరు ఈ యొక్క పద్మశాలి బంధు తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. ఒకవేళ 15 తర్వాత పద్మశాల ఓపికను మీరు పరిశీలించే విధంగా చేయకుండా మీరు తప్పనిసరిగా ఇవ్వకపోతే మాత్రం 15 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పద్మశాలందరూ కూడా ప్రగతి బలం ముట్టడి కార్యక్రమం చేపట్టేటువంటి అవకాశం ఉన్నది. ఇది మేము తప్పనిసరిగా ఇది ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.